ऐसा है, हम कोई काम करते हैं ना खुल के करते हैं, चोरी छुपे नहीं करते, ठीक है। प्रशांत किशोर से मेरा पूरा चर्चा हो रहा है, पूरे देश में परिवर्तन लाने के लिए प्रशांत किशोर मेरे साथ मिलकर काम कर रहे हैं, इसमें किसको क्या अड़चन है, क्या अड़चन है भाई, क्यों रो रहे? प्रशांत किशोर को बाम जैसा देख रहे, क्या बात है, इतना डर क्यों लग रहा है प्रशांत किशोर से? ये प्रशांत किशोर मा तो कल से पंजे तपेदी से उड़ा ప్రశాంత్ కిషోర్ దగ్గర ఓ ఆర్ట్ ఉంది అని డీప్గా సర్వే చేసి చెప్తాడు, పీపుల్స్ పల్స్ పట్టుకుంటాడు, ఐపీఆక్ అనే సంస్థ పెట్టింది బాధపడతాగా అని ఏమైనా రాశామా? మళ్ళీ ఎట్లాంటి నేను ఏమంటున్నా అంటే ఆయన రాశామా? హరే రామచంద్ర, నేను చెప్పనే కాదు, తొందరగా కొడుతున్నాను. ప్రశాంత్ కిషోర్ అతను కలిసి పనిచేసినప్పుడు దేశం గురించి పనిచేస్తాడు, తెలంగాణ గురించి పనిచేయడా? ఇదే మామాయకత్వమే, మొత్తం కలిసి పనిచేస్తాం కదా, అంత కంబైన్ తెలంగాణ దేశం నుంచి వేరే ఉన్నదే, ఎంటైర్ దేశం గురించి ఆలోచన చేసినప్పుడు దానిలో తెలంగాణ కూడా అంతర్భాగం ఉంటుంది కదా ఆటోమేటిక్ గా. కిస్కో ఉస్కో అపమాన్ కర్ రే ఆప్, ఆప్ ఏ బోల్ సక్తే నా 3000 కరోడ్ దియా, ప్రశాంత్ కిషోర్ గా రేట్ గమా రే ఆప్ అనేసర్లి, 300 బోల్కే ఉన్కా ఇజ్జత్ ఖరాబ్ కర్ రే ఆప్, క్యా బాత్ హై భాయ్. एक बात आपके फायदे के लिए बोल रहा हूं, इट इज फॉर योर बेनिफिट आई एम टेलिंग, फॉर बेनिफिट ऑफ ऑल द फ्रेंड्स आल्सो, प्रशांत किशोर इज माई बेस्ट फ्रेंड फॉर द लास्ट 7-8 ईयर्स, वन मस्ट नो इट, डन। और याद रखिए, प्रशांत किशोर अपने जिंदगी में कहीं पैसे लेके काम नहीं करता, प्लीज टेक इट फ्रॉम मी, ही नेवर वर्क्स, ही इज नॉट ए पेड वर्कर। यस, यू पीपल डोंट नो हु इज प्रशांत किशोर, व्हाट इज हिज कमिटमेंट फॉर द नेशन, आप लोगों को जानकारी नहीं है, आई एम वेरी सॉरी फॉर दैट। इसलिए मुझे कहना पड़ रहा, मुझे पेन हो रहा है कि अच्छा आदमी को बदनाम किया जा रहा है, कहीं कौन साबित कर सकता है कि आदमी का, आओ बोलो, प्रशांत किशोर पैसे लेके के लिए, पैसे लेके किसी के लिए काम किया, किसी के पास है कोई रिपोर्ट, है कोई बता सकते हैं? नहीं, आये इपड़ को डबूल, फॉर योर इन्फॉर्मेशन, प्रशांत किशोर बीजेपी की पनचेसिंडु, जगनमोहन रेड्डी की पनचेसिंडु, ప్రశాంత్ కిషోర్ మొన్న మమతా బెనర్జీకి పనిచేసిండు, ఇవాళ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి పనిచేసిండు, 12 రాష్ట్రాలలో పనిచేసిండు, ఆయన నేషనల్ పాలిటిక్స్ లో కూడా పనిచేసిండు, స్టాలిన్ కు మారా తమిళనాడులో పనిచేసిండు, చాలా మందికి పనిచేసిండు, బీహార్ లో చాలా చోట్ల చేసిండు ఆయన. ఈరోజు నేను అడిగితే దేశ రాజకీయాల మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి, 12 రాష్ట్రాలలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, తప్పకుండా జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి, జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయించడానికి కేసీఆర్ ప్రబల నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, ప్రశాంత్ కిషోర్ నేనే పిలిచినా, నేనే ఇన్వైట్ చేసినా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం, ఎందుకు బాంబు పెట్టాడు అదిపడుతున్నారండి? అదే పెద్ద రహస్యంలాగా, కొత్త విషయంలాగా ఏమున్నది దాన్ని నాకు అర్థంగా, 100% ఈజ్ అ కమిటెడ్ పర్సన్. ఈయన చాలా రోజులు ఫారిన్ దేశాల్లో ఉద్యోగాలు చేసిండు, ఆయన యుఎన్ఓలో పనిచేసిండు, ఈ వర్క్ ఫర్ సో మెనీ కంట్రీస్, ఇండియాకు వచ్చిన తర్వాత అతను ప్రయత్నం అతను చేస్తున్నాడు. నేనేమంటున్నా అంటే, మేము స్పష్టంగా ఉంటాం, అస్పష్టంగా ఉండం. 6 నూనెలైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రశ్న లేదని మొన్ననే చెప్పిన నేను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, పోయినసారి నేను అసెంబ్లీని డిజాల్వ్ చేసిపోయినా అది కూడా చెప్తున్నా. ఎస్, దెర్ వాజ్ ఎ నీడ్ ఎట్ దట్ టైం, ఎందుకు మేము ప్రారంభించిన పథకాలు, మేము ప్రారంభించిన ప్రాజెక్టులు మళ్ళా మేమే ఉండి పూర్తి చేయాల్సిన అవసరం ఉండే కాబట్టి, మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉండే కాబట్టి, కరెక్ట్ టైంలో నేను ఇంటెలిజెంట్గా డెసిషన్ తీసుకొని ఐ కేమ్ బ్యాక్ విత్ 88 సీట్స్, రైట్? ఇప్పుడు ఆ అవసరమే లేదు, అన్ని పరిపూర్ణంగా కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి, సీతారామ పథకం కంప్లీట్ కావాలి, మేము పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కంప్లీట్ కావాలి, తెలంగాణ ఇంకా ధాన్యం ఎక్కువ పండించాలి, తెలంగాణకు ఇంకా ఐటీ పెట్టుబడులు ఎక్కువ రావాలి, ఇంకా పరిశ్రమల పెట్టుబడులు రావాలి, ఆ ప్రయత్నాలు మా టర్మ్ ఎండుగా కూడా ఇప్పుడు కొనసాగిస్తాం, మధ్యలో భంగం చెయ్యం, రైట్? ఎవరైనా ఆసుకుంటే అట్లా అనుకుంటే పాపం తెలియక తెలిసి తెలియలేక అనుకుంటే మేము ఏం చేయలేము. ఆ మాట్లాడేళ్ళు కూడా ఎందుకు కొరగానోళ్ళు ఇక్కడ, ఏ రకం కూడా ఏమి స్థాయి లేని వాళ్ళు, వాళ్ళు ఇక్కడ పాత్ర లేదు, మను లేదు, నెత్తి లేదు, కత్తి లేదు, ఊరికే అరుస్తూ ఉంటారు బదాల మీద, దాన్ని మేము పడుచుకో అన్న, ఎవరు ఏదో కలగని చెప్పుకుంటారు, ఎల్లుండి ఎలక్షన్ అంత తయారుగా అవుతుంది అట్లా అవుతుందా?
నాకు అర్థం కాదు నేను ఏమంటున్నా అంటే వీళ్ళు తేడా కాలేట్లు అనుకుంటారు పాపం ఆలోచన తక్కువ నీళ్ళు అవగాహన తక్కువ నీళ్ళు అనుకుంటారు అంతే కదా కేసీఆర్ ఇప్పుడు మోసం చేయడు కదా కేసీఆర్ ఏం చెప్పారో అదే చేస్తారు డెఫినెట్గా ఏం చెప్పినామో అదే చేసినాం ఇప్పుడు కూడా ఏం చెప్పినామో అదే చేస్తాం ఏందండి రిపోర్ట్ కాదండి ఒక సెంటర్ స్పీడ్ ఐటమ్ ఏంది ఇవాళ చెప్పింది ఆయన కథ ఇవాళ రాసింది చెప్పి ఇక్కడ రాసింది నీ డోంట్ నో అంటే నేనేం చెప్పాలి కదా నీకే డోంట్ నో నన్ను చెప్తా నీ డోంట్ నో నేను అడు తాజా క్వశ్చన్ చెప్పండి నేను మళ్ళీ చెప్తున్నా మీకు మొట్టమొదటిసారి మేము 63తో కలిసినాం మొన్న 88తో కలిసినాం రైట్ ఈసారి మేము 95 నుంచి 105 మధ్య ఉంటుంది మా సీట్ల సంఖ్య యు రైట్ ఇట్ ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్ 95 to 105 మధ్య కలుస్తాం మేము మీకు ఒక 25 డేస్ తర్వాత ఒక రిపోర్ట్ కూడా ఇస్తాను నేను మీరే ఆశ్చర్యపడతారు ఎస్ ఒక ఈ మధ్య ఇనండి 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 మీరు అడిగి పూర్తిగా చెప్పాలి కదా అవర్ సీట్స్ ఆర్ గోయింగ్ టు బి 95 to 105 మధ్య ఉంటాయి నిన్ననే నాకు లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది 3 డిఫరెంట్ సంస్థలు చేసిన సర్వే వాళ్ళు 30 సీట్లు సర్వే చేశారు 29 మేము గెలుస్తున్నట్టు 0.3% తోని ఒక సీట్ పోతున్నట్టు వచ్చింది జస్ట్ 0.3% అంటే ఏంటని అర్థం 30 ఇట్లో ఒక సీట్ పోతే 120 ఇట్లో 4 పోతాయని అర్థం 30కి 1 అంటే దట్ ఈస్ గోయింగ్ టు ద రిజల్ట్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ అది ఎట్లా సమయం నిర్ణయిస్తుంది కదా కేసీఆర్ ఎక్కడ అవసరం పడితే అక్కడ పోతాడు కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది గ్యారంటీ ఏ కాగా నాకు అర్థం నీ సపరేట్ కాగేమని ఉందా విఆర్ మచ్ బిలో ది అలో 25% ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ టైం పడుతుందా బాబు కట్టిస్తారా ఎక్కడ కట్టించి కోర్టు కేసు పెడతారా 80,000 ఉద్యోగాలు నింపుతామని నింపి తీరుతాం గ్యారంటీగా డోంట్ బి హేస్టీ అది నాకెటో తెలిసి నాకు అర్థం కాదు నేను ఏమంటున్నా అంటే నేను వేదిక పెడతానా ఫ్రంట్ పెడతానా పార్టీ పెడతానా నాకే సరిగ్గా తెలియదు ఇప్పటికి యు సీ డిస్కషన్స్ ఆర్ అండర్ వే క్లియర్గా చెప్తున్నాను నేను అనుమానం అక్కర్లేదు